జీవుడంటే ప్రాణధారణ చేసేవాడు చెప్పుకున్నాం ప్రాణాన్ని ధరించేవాడు జీవుడు ఈ జీవత్వం అనేది అతనికి ఉపాధి చేత వచ్చింది జీవత్వం అనేది ప్రాణం అనే ఉపాధి చేత జీవత్వం వచ్చింది శరీరం అనే ఉపాధి నేను అనుకోవడం చేత శరీ జీవాత్మ అని పిలవబడింది ఇప్పుడు నేత్రము అనే ఉపాధితో చూసేవాడు కన్ను అనే ఉపాధితో చూసేవాడు లేకపోతే చెవే అనే ఉపాధితో వినేవాడు మనస్సు అనే ఉపాధితో వినే ఆలోచించేవాడు బుద్ధి అనే ఉపాధితో నిశ్చయించేవాడు ఈ ఆత్మీయే ఇతడే అంతే కదా ఈ ఉపాధులతో చేసేవాడు ఇంకా వాటి వాటి ఉపాధుల వల్ల జీవుడికి వేరు వేర్లు పేర్లు కలుగుతాయి కదా ప్రాణాత్మ ఏ జీవాత్మ శరీరాత్మ ఇంద్రియాత్మ అని పేర్లు చాలా చాలా పేర్లు కలుగుతున్నాయి శరీరమే వాళ్ళు చారువాకులు దాని మీద పెద్ద సిద్ధాంతం చేసుకున్నారు ఇంద్రియాలే ఆత్మనుకున్నవాళ్ళు వాళ్ళు దాని మీద సిద్ధాంతం చేశారు బుద్ధే ఆత్మని విజ్ఞానాత్మవాదు విజ్ఞానవాదులు వాళ్ళు ఇచ్చేశారు ఎక్కడికక్కడే వాళ్ళు ఆయా పేరుతో పిలువబడుతూ ఉంటుంది ఆత్మ కానీ స్వరూపంతో అతను ఎవడు అతని స్వరూపం ఏమిటి ఆయా ఉపాధి చేత అతడికి అతన్ని జీవుడు అన్నాం అయితే అసలైన రూపం ఏమిటి అసలైన ఏమిటి అంటే అతడు ఆత్మయే నిజస్వరూపము ఆత్మయే ఆయా ఉపాధుల నుండి విడదీసుకోకుండా ఉన్నప్పుడు ఉపాధులతో కలగలుపు అయినప్పుడు జీవుడు అని పేరు వచ్చింది అవిద్య చేత అజ్ఞానం చేత అవివేకం చేత కల్పితమైన ఆ పేరు అతని స్వభావానికి చెందింది కాదు వివేకం లేకపోవడం చేత స్వభావం అనుకుంటున్నాం వివేకం కలిగితే అతని స్వభావానికి చెందింది కాదని తెలుస్తుంది అతను ఎలా ఉన్నాడో ఆ రకంగా తెలుసుకుంటే వివేకం చేత అతనికి ఆత్మ అంటారు వివేకం కలిగినప్పుడు ఆత్మ అంటారు వివేకం లేనప్పుడు ఈ అనాత్మల్ని ఆత్మ అనుకుంటాడు ఇలాగే బుద్ధి యొక్క సంబంధము బుద్ధి ఉపాధి యొక్క సంబంధము జీవుడికి అధ్యాస చేత రావడం చేత జీవుడికి బుద్ధికి సంయోగం అధ్యాస చేత కలగడం చేత జ్ఞానము కలిగేంత వరకు నిత్యంగా ఉంటుంది చివరి వరకు చివరి క్షణం వరకు వదలనిది ఏది అంటే బుద్ధి అందువల్ల జ్ఞానం చేత శరీరము ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్ జ్ఞానం చేత శరీరము ఇంద్రియాలు మనస్సు వీటి యొక్క కదలికలు పోనక్కర్లేదు ఎందువలంటే వైరాగ్యం చేతనే వీటి యొక్క తాకిడి తగ్గుతుంది వైరాగ్యం చేతనే ఇవి నేను కాదని తెలుసుకోవచ్చు కానీ జ్ఞానం కలిగితేనే బుద్ధి యొక్క ఉపాధి పోతుంది జ్ఞానం కలిగినంత వరకు బుద్ధే ఆత్మగా తెలియబడుతుంది ఎందువల్ల జ్ఞానం కలిగిన సమకాలలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఆనందరసం ఆ ఆనందరసము నేను జ్ఞానిని అనుకుంటుంది నేను ఎప్పుడూ ఆనంద స్వరూపుణ్ణి అనుకుంటుంది ఎందువలంటే అనిత్యమైన ప్రపంచము శరీరము ఇంద్రియాలు మనస్సు వీటి వేటిని తాకకుండా నేను ఎప్పుడు కూడా వేదాంతంలో జ్ఞానంలో ఏ దాంట్లో ఉంటున్నాను అని భావిస్తుంది అలా నేను ఉంటున్నాను ఆ వివేకంతో ఉంటున్నానని భావిస్తుంది బుద్ధి అనేది విడిపోదు అక్కడ ఆపుతుంది అందులో బుద్ధి అనేది చాలా ప్రమాదం అక్కడ విడదీసుకోవడం చాలా కష్టం జ్ఞానం కలిగితే అక్కడ కూడా వివేకం కలిగితే బుద్ధి అనేది నేను జ్ఞానిని నేను వివేకి కలిగిన వాణ్ణి ఇదేది శరీరం కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ప్రపంచం కానీ ఇదేది నేను కాను ఇవన్నీ అనాత్మలు అహం బ్రహ్మాస్మి నేను ఆత్ నేను బ్రహ్మము తెలుసుకున్నాను జ్ఞానం కలిగిందని ఒక భావంతో వృత్తి ఉంటుంది ఆ వృత్తి అనే ఉపాధి ఆ ఉపాధితో సంబంధం కలిగి ఆ ఆత్మ అజ్జాస్తో దాంతో సంబంధం కలిగి వచ్చినప్పుడు జ్ఞానము పూర్తయ్యే వరకు ఆ బుద్ధి నిత్యమే ఉంటుంది అదేందా నిత్యమయ్యే ఆ బుద్ధి ఉంటుంది పరమార్థ దృష్టితో ఇతను పరమార్థం దృష్టితో నిజంగా ఇతను ఆ పరమాత్మే అయి ఉండడం చేత ఆ సంబంధము ఎప్పుడూ లేనిది అక్కడ ఆగుతుంది ఎప్పుడూ లేనిది అక్కడ ఆగుతుంది ఇక్కడ బుద్ధి యొక్క ఉపాధి సంబంధము ఆత్మకి మిథ్యాజ్ఞానంతో కలిగింది తప్పు తెలివితో కలిగింది దీన్ని చాలా చాలా గొప్పగా భాష్యకారులు రెండు మూడు ఇరవై సూత్ర భాషల్లో చాలా అత్యద్భుతంగా దాన్ని వర్ణిస్తారు అందువల్ల అజ్ఞానం చేత కల్పితమైన ఉపాధి స్వరూపంతో పోలిస్తే ఈ ఆత్మని పరమాత్మ అంటే గొప్ప ఆత్మ మహాన్ ఆత్మ పరమాత్మ పరం పరహ అనే పదాలతో వాడతారు అదేనా పరమాత్మ అనేవాడు పేరులోనే దాని అర్థం ఏమిటంటే వ్యాపించి ఉన్నవాడు అని అర్థం జనులు ప్రజలు వారి యొక్క స్వరూపం స్వాభావికంగా వాళ్ళ స్వభావం చేత సహజంగా తప్పుగా తెలుసుకున్నారు ఏ రకంగా అంటే శరీరాదుల యొక్క పరిధినే నేను శరీరాదుల యొక్క పరిధినే నేను అనే దాన్నే కేంద్రంలాగా పెట్టుకున్నారు శరీరమే నా క్షేత్రానికి సరిహద్దు అనుకున్నారు క్షేత్రం అంటే బుద్ధ్యాదులు అదే నా పరిధి అనుకున్నారు శరీరమే నా క్షేత్రం అనుకున్నారు దానికి ఆవల ఉండేదంతా కూడా నాకు బయట ఉండేది నాకు బయట ఉండేది ఇది శరీరం అనే హద్దుని పెట్టుకుని బుజ్జాదులు అనే ఉపాధి హద్దు పెట్టుకుని ఇది నా క్షేత్రము నాకు బయట ఉన్నదంతా వేరు అని ఇలా తప్పుగా తెలుసుకున్నారు అయితే ఇక్కడ భగవంతుడు బోధించేది ఏమిటి అంటే మీ స్వరూపము ఇలా శరీరానికి కట్టుబడి లేదు ఇలా శరీరానికి కట్టుబడి లేదు అది నిజంగా ఈ చరాచర విశ్వాన్ని వ్యాపించిన ఆత్మ నీకంటా బయట ప్రపంచం వేరు బుద్ధాదిని ఉపాధి నా క్షేత్రము అని నాది బయట అనే లేకుండా నిజంగా నీ స్వరూపం ఏమిటంటే సకల చరాచరాన్ని వ్యాపించుకున్న ఆత్మ ఒక ఫుట్బాల్ ఉందనుకోండి ఫుట్బాల్లోని గాలి ఉంటుంది కొట్టివాళ్ళం కదా ఫుట్బాల్లో గాలి ఉంటుంది వాయువు అది ఒక ఆలోచించే ప్రాణే అనుకుందాం ఏ ఒక ఆలోచించే ప్రాణే అయితే గాలి నేను ఈ బంతిలో ఉన్నాను అనుకుంటుంది ఇది ఆలోచించే ప్రాణే అనుకున్నాం అనుకోండి అనుకున్నప్పుడు నేను బంతిలో ఉన్నాను అంటుంది కదా నేను బయట ఎక్కడా లేను బంతిలోనే ఉన్నాను ఈ బంతి ఎక్కడికి వెళితే అక్కడికి పోతాను అంతే కదా ఆ బంతి నాకు పరిధి ఒకవేళ ఆ బంతి యొక్క బ్లాడరు పగిదిపోయిందనుకోండి అప్పుడు నేను వాయుమండలంలో కలిసిపోతాను అంతే కదండి వాయుమండలంలో లీనమైపోతారు ఎవరిక చెప్తారు లీనమైపోతారు అని ఆలోచించే విధంగా మీరు మీ స్వరూపాన్ని శరీరాదులనే వృత్తానికి చిక్కుకొని కల్పించబడి అక్కండిపోయాం అదే మనం అనుకున్నాం కానీ వాస్తవం ఏమంటే ఆ ఫుడ్ ఫుట్బాల్ యొక్క బ్లాడరు ఏదైతే ఉంటుందో అది పగిలిన తర్వాత పగిలిన తర్వాతనే దానిలోని వాయువు బయట వాయువులో చేరుతుందా దానిలోని వాయు వాయువు ఏదైతుందో పగిలిన తర్వాత చేరుతుందా ఎందుకంటే నిజంగా ఇప్పుడు కూడా అది మహావావి యొక్క అంశమే అప్పుడు చేయడం ఏమిటి బయట ఉన్న వాయు యొక్క అంశమే బ్లాడర్లో ఉంది కదా ఇప్పుడు చేరుతుందా కాదు కదా ఆ రకంగా విచారిస్తే గాలి బ బంతియే మహావాయువులో మునిగి ఉంది ఆ బంతి మహావాయువులో మునిగి ఉంది కదా అంతేగాని గాలితో మహా ఆ బంతి లేదు బంతే మహావాయువు మహాగాలిలో ఆ వాయువులో ఉంది అలాగే వాయుమండలంలోని బంతి ఒక పరిధిని కట్టుబడి ఉంటుంది కదా వాయుమండలంలో ఉన్న బంతి ఒక పరిధిని కట్టుబడి ఒక పరిచ్ఛిన్నమైన పరిధిని కట్టుబడి ఉంటుంది దాని లోపల బయట పైన క్రింద అంతటా ఏమున్నది వాయువే ఉంది కదా వాయువే ఉంది ఇలాగే మన లోపల బయట అంతటా ఆత్మయే ఉన్నది ఆత్మయే ఉన్నది ఆత్మని వదిలి రెండవది లేదు శరీరాదులు ఆత్మీయందే తోస్తున్నాయి వాయు ఎందు బంతి తోచినట్టు ఆ తిత్తి ఆ యొక్క బ్లాడర్ తిత్తి తోచినట్టు అర శరీరాదులు ఆత్మీయందే తోస్తున్నాయి మన దేశపు వాయువు మీ దేశంలో వాయువు అనే వాయువులు ఏ రకంగా భేదం ఉండదో వాయువంతా పరిచ్ఛిన్నం కాకుండా అఖండంగా వ్యాపకంగా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఆత్మ అన్ని శరీరాల్లోని ఒకటే ఒక్కటే అన్ని శరీరాల్లో ఆత్మ ఏకమై ఉన్నది అన్ని వస్తువుల్లోని ఒకటి ఏ ఒక్క శరీరానికి ఆత్మ కట్టుబడి ఉండదు బ్లాడర్లో ఉన్న గాలి అక్కడ కట్టుబడి ఉన్నట్టు కనిపించిన అసలు బ్లాడర్కే వాయువు అనే దానిలో నిలిచి ఉన్నది కదా మహావాయువులో అది నిలిచి ఉన్నది కానీ బ్యాడలోనే గాలి ఉన్నది పరిచిన్న భావంతో దానికి ఒక తెలివి ఉంటే అనుకుంటుంది కదా ఇదే నా ఉపాధి అని ఆ రకంగా ఇక్కడ ఆత్మయే సర్వాన్ని వ్యాపించి ఉన్నది ఇదంతా ఆత్మ యొక్క నిజస్వభావం సత్యస్వరూపం ఇక శరీరాదుల్లో అంతవంత ఇమే దేహ అని చెప్పబోతున్నాడు భగవంతుడు ఆ భగవంతుడు ఆ విషయాన్ని ఇప్పుడు చూపించబోతున్నాడు వినండి అంతవంత ఇహ నిత్యస్థరీరణ అనాశినో అప్రమేయత్యస్వారత ముందవతత్ స్వాత్మసత్ వ్యవిచరతీతి ఉచ్యతే అయితే ఇక్కడ అ అవతాడకమాట అయితే మరి ఏదంట ఏదయ్యా దీంట్లో ఆ అసత్తు తన సత్తాను మార్పు చెందుతుందని చెప్పావు కదా కృష్ణ ఏదైతే ఆ అసత్తు తన సత్తా మార్పు చెందిపోతుందని చెప్పావు కదా అంటే అది ఏది మార్పు చెందుతుంది ఆ సత్తా ఆ సత్తా ఏది మార్పు చెందుతుంది అని అర్జుడి యొక్క ముఖాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించి ఏది అది తన సత్తాని కోల్పోతూ అస్తా అసత్వ స్వరూపము ఏది మార్పు చెందుతుంది అని ప్రశ్నించాడు ఉచితే దానికి చెప్తానని ఏం చెప్పాడు అంత బంత మే దేహ నిత్యస్యోక్త శరీరణ అని చెప్పాడు అర్జున నిత్యుడు నాసరహితుడు అప్రమేయుడు అయిన ఆత్మ యొక్క ఈ దేహాలు ఏవైతున్నాయనైనా ఈ దేహాలు అంతవంత అంతములు గలవి అంటే ఆత్మయే శాశ్వతము దేహాదులు అంతవంతములు గలవి ఏ మార్పు చెందుతున్న అసత్తు ఏది అస అసత్తు ఏది అంటే చెప్పాడు ఈ దేహాదులే అంతములు గలవి అందువలన తస్మాత్ యుద్ధస్వ భారత అందువల్ల యుద్ధం చేయి ఎందువల్ల దేహాదులు అంతం కలవి యుద్ధం చేయకునే ఇంట్లో నువ్వు పాలు తాగిన ఏం తాగినా శరీరం పడిపోతుంది అంతమంత ఇమే దేహ దేహాలు పోతాయి ధర్మంతో ఉండు నీ ధర్మం ఏమిటి అది చెయ్యి అని చెప్పాడు ఆత్మశాశ్వతమైనది దేహాదులు అంతవంతమైనవి అంతవంత అంత వినాశ విజతే అంతవంత 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 అంటే అంతము అంటే వినాశ వినాశము అనర్థం వినాశనాన్ని కలిగి ఉండేవి అంతవంతాలు అంతవంతాలు అంతో నామ అంతము అంటే కేవలము నాశనమే కాదు మరియు సత్యత్వ బుద్ధి బాధితమే ఇక్కడ జ్ఞేయం అంటే ఇక్కడ అంతమంతట నాశనం అవుతుంది అంటే చచ్చిపోతుందని దాని మీద అరిత్యమని తుచ్ఛమని విరక్తి కలిగి ఉండడం కాదు ఇక్కడ చెప్పడం ఏంటంటే నాశనము అని చెప్పడమే కాదు ఇక్కడ సత్యత్వ బుద్ధి అక్కడ ఈ శరీరము ఎందు సత్యత్వ బుద్ధి బాధితం అవడమే ఇక్కడ జ్ఞేయం ఏ ఆ జ్ఞేయంతో చెప్తున్నాడు ఇక్కడ ఆ జ్ఞేయంతో ఇక్కడ తెలియజేస్తున్నాడు అందువల్ల అంతవంత వినాశనం కలిగి ఉండేవి అంతవంతములు అని బాధితాన్ని తెలుసుకోవాలి దాని సత్యత్వ బుద్ధిని పోగొట్టుకోవాలని అర్థం అందువల్ల భయాన్ని పెట్టి ఇప్పుడు అర్థం చేయని చెప్పడం కాదు ఎప్పుడైనా చచ్చిపోతున్నారు ఇక్కడ చచ్చిపో అని ఆ చావు భయాన్ని పెట్టే వాడిని ఇక్కడ యుద్ధాన్ని రమణి కాదు సత్యత్వ బుద్ధిని పోగొట్టుకో శరీరం మీద నీకు సత్యత్వ బుద్ధి ఏదో ఉంది భీష్మద్రోణాల మీద ఉంది నీ మీద ఉంది నేను వాళ్ళ చేతనే చచ్చిపోతాను వాళ్ళు నా చేత చచ్చిపోతారు ఇటుతరం వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఎవరు చచ్చినా విషాదమే మిగులుతుంది రాజ్య సుఖం దొరికినా అది ఒక సుఖమా అన్నాడు కదా వాడికి దేహాల మీద సత్యత్వ బుద్ధి ఉంది ఆ సత్యత్వ బుద్ధి తొలగించడానికే ఈ రకంగా మాటొచ్చిందని